అమ్మా నమస్తే నమస్తే ఏం పేరు అక్క పేరు నా పేరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఏం చేస్తుంటారు మీరు మేము ఏం చేస్తాం తమ్మి ఇట్లా కెళ్ళి పనులే చేసుకుంటాం ఇంక పనులు లేకుంటే ఇప్పుడు లోకల్ తీసుకుంటే బాగుండు కంపెనీలు అని మేము గంతే ఏ కంపెనీ ఏ కంపెనీలో అయినా సరే తమ్మి మాకు ఏ కంపెనీలో అయినా మాకు ఉంటే జర యాలివిషన్ ఉంటుంది మాకు మరి మీ గ్రామంలో పొలెపల్లి సెజ్ అని కొన్ని అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి మరి ఫార్మా కంపెనీలు అన్ని కంపెనీలు ఉన్నాయి మరి మీకు ఉపాధి కలుగుతలేదు అలా ఏమంటారు అమ్మ అంటే ఆధార్ కార్డు చూస్తారు అని చూస్తారు పోండి అమ్మ ఇయ్యాల పని అంటారు ఎందుకట్ల మరి ఏమవుతా అమ్మ నాకు తెలియదు ఇంకా దాని గురించి ఎన్ని సంవత్సరాలు కంపెనీ వచ్చే సంవత్సరాలు అయినా నా పెళ్లి కాక ముందుకు వచ్చింది నేను చూడలేదు మరి ఇంతవరకు అన్న ఎవరికైనా మీ గ్రామంలో మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అలా మీలాంటి వాళ్ళకి ఏమైనా పనులు పని చేసుకోని ఏమైనా దొరుకుతున్నాయి అలా ఇంకేమవుతామని నాకు అవన్నీ తెలియదు నా గురించి ఇంకా అడుకోవాలి అలా పోయి కాలు మొక్కాలి ఏళ్ళు మొక్కాలి ఇంకా కాళ్ళు ఏళ్ళు మొక్కితేనే వారు తీసుకుంటారు మీకు ఏమైనా పొలం ఉందా అక్క మీకు మాకు లేదు మీ పొలం ఉన్న పొలం ఉందంటే ఇంత ఒక అది ఎకరం ఉంటే గదే అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయితే నాక పది సంవత్సరాల్లో మరి పేదలకు మరి అందరికి మరి న్యాయం చేస్తున్నాడా మరి పరిపాలన కేసీఆర్ సార్ ఇంకేమో నాకైతే అది తెలియదు నాకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఇల్లు జాగా కూడా ఇవ్వలేదు చెప్పు ఇల్లు రాష్ట్రంలో మరి ఇల్లు లేని వాళ్ళకి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు మరి కాల్ ఉంటే ఐదు లక్షలు ఇస్తాడు ఈ కట్టు కట్టుకున్నా అని చెప్పి మా వాళ్ళే మస్తు ఓట్లు ఈ జాగాకే నేను భూమికి వాళ్ళకి పైసలు కట్టిస్తున్నా అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునేది మీరు అంటే మీరు మీ సొంత డబ్బులతోనే కట్టుకున్నాం మా సొంత జాగాలనే కట్టుకున్నాం కాబట్టి మా వాళ్ళు మా అందరికి పైసలు ఇవ్వాలని మరి మరి ఖర్చులు ఇప్పుడు ఏదో కూలి పని చేసుకొని మీరు జీవనం సాగిస్తారు రెండు వందలు మూడు వందలు కూల్ తెచ్చుకుంటే బయట కిరాణా షాప్ కడిపోతే రేట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయి కిరాణా షాప్ కడిపోతే ఇక మంట మన్ని అట్టే ఉంది మరి ఇలా నువ్వు పప్పు గానీ మరి నూనె ప్యాకెట్ ఎంత ధర దొరుకుతుంది గతంలో ఇక గతంలో ఎట్లుండే అంటే గతములు తక్కువ ఉండేవి ఇప్పుడే అయినాయి నూనెకు రెండు వందల నలభై రూపాయల ఓ పచ్చిమిరపకాయలకు నూట నలభై రూపాయల కిలోనంట అవి కొని తింటామా మనం యాభై రూపాయల కిలోన కొని తింటామా అవి మనం ఏస్ట్ ఎందుకంటే పేదోళ్ళు చచ్చిపోయాకేనే ఇది నేను మాట్లాడేది అయితే గిదే ఇంకా గ్యాస్ సిలిండర్ ఎంత దొరుకుతుందా పన్నెండు వందల యాభై అంటే తమ్మి మరి సిలిండర్ అయినకేమి మేమేం అనుకుని తిందము కట్లేరుకోవచ్చు కొంచెం గుట్టలు లేవు చెట్లు లేకపా ఏం ఇంకేం మరిద్దాం ఉన్న వాస్త గిదే తమ్మి ఇంకా ఏం లేదు ఇంకా ఉన్నదే గిది ప్రభుత్వం గెలిచి మరి మీలాంటి పేదలకు ఏ విధంగా పేదలకు అంటే నాకు తెలియదు కానీ నాకైతే గిది ఉంది తమ్మి పరిస్థితి నా ఇంటి వరకే చెప్పాలి మంది వరకు అయితే నాకు వద్దు ఇక వాళ్ళ కొరకు వాళ్ళు ఏమైనా చెప్పుకొని ప్రభుత్వం భూమి లేని వాళ్ళకి మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇలాంటి భూమి లేని వాళ్ళకి మరి ఏమైనా ఇచ్చిందా నాకైతే ఏమి ఇయలేదు అమ్మి నాకు భూమి ఇయలే ఏమి ఇయలే మీ మహిళలకు మహిళా సంఘాల్లో మరి తక్కువ వడ్డీతో రుణాలు పావుల వడ్డీతో రుణాలు వస్తున్నాయా మరి మహిళా రుణాలు నేను అందులో లేనే లేను అసలు ఉన్న మన నడుము వాళ్ళే దోసక తింటారు ఎవరికి ఇస్తారు అని లోన్ ఇస్తున్నా కానీ అన్న నడవ తింటుండ్రు ఇచ్చిన వాళ్ళే తింటున్నారు ఆ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తా ఆడ బ్యాంకు వాళ్ళు కరెక్టే ఇస్తారు బ్యాంక్ అనేది తెచ్చుకోడు వీడికి వచ్చినాక పంచుకోడరు పంచుకొని ఎవరు తింటుండో తెలియదు పోలేపల్లి గ్రామంలో మోరీలు కానీ అన్ని వేసారు శిశురోలు అవన్నీ వేసారు ఇంకా అవన్నీ అయితే బాగానే ఉన్నాయి కానీ పని గురించే మాట్లాడేదాన్ని మాకైతే పని గురించే ఏ ఇప్పుడు పోలేపల్లి వచ్చారు అంటే వాళ్ళు ఏమనాలే పెట్టుకుంటామమ్మ మిమ్మల్ని ఏదో

స్థానిక ఎమ్మెల్యే గిట్ల ఎప్పుడైనా చెప్పలేదా మీరు ఎవరూ చెప్పలేదు అమ్మ ఎమ్మెల్యే చెప్పలేదు మాకు అలా తెలియనే తెలియదు అంటే మేము ఆడికే చేయని పోదాం మేము ఆడికోనే పోలేదు మరి రెండు సార్లు కేసీఆర్ బాబు తాను గెలిచి గెలిపించి ఓట్లు వేసారు మీకు అభివృద్ధి జరుగుతుంది అన్ని విధాల మంచి జరుగుతుంది అని ఇట్లాంటి కంపెనీలో మీ చదువుకున్న మాలాంటి పిల్లలకు మీ గిట్ల ఉపాధి కలుగుతుంది అనుకున్నారు మరి జరుగుతలేదు అంటారు మరి మూడోసారి గిట్లా మరి ఏమైనా కేసీఆర్ సార్ని గెలిపిస్తే మంచి చేస్తారని అనుకుంటారా ఇంకే ఏమో తమ్మి నాకైతే అంతవరకు నేను దిగలే ఉంటది అక్క ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది మాకు ఈ ప్రభుత్వం పేదకుంటుందని అంత లోతు నాకు తెలియస్తాం ఇంకా తెలిసినంత వరకే ఇంత వరకే తెలుసు నాకు ఎగ్గిది ఓకే అక్క మంచిద